అర్థం కాలేదు. రాకేష్ మాస్టర్? రాకేష్ మాస్టర్ భద్ర. రాకేష్ మాస్టర్ భద్ర. ఎందుకు? ఏం అది టిఫిన్ డబ్బులు లేవంట, ఏటీఎం లెక్కలు దేనికి ఎవరు లేరంట, నువ్వు పెట్టు అని చెప్పిండు. మళ్ళీ నువ్వెందుకు ఇచ్చావు నమ్మే డబ్బులు? నీకేమైనా బుద్ధి ఉందా? నువ్వే తిక్కమక్కలో పడి నువ్వేదో నువ్వు బతుకుతున్నావు, నీకు అసలు బుద్ధే లేదు. అదే నేను ఏం మాస్టర్ అంటే లేనమ్మా ఇస్తానన్నా, నువ్వు ఇచ్చే డబ్బులు నువ్వు పోయి తీసుకురా పో అంటారు ఆ బాబుకి అని ఇలా అసిస్టెంట్ కి. నేను అన్ని రేపించాను నిన్న నుంచి, నిన్న పోయినా మార్నింగ్. ఏం రేపించినాడు నీకోసం? ఇంటర్వ్యూ తీసుకుంటాను అన్న రా అన్నట్టు చెప్పింది. అంటే డబ్బులకి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడా? అంటే నీ దగ్గర నుంచా? ఇంటర్వ్యూ తీసుకుంటాను చెప్పిండు రమ్మని. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఈ రోజు లేదు నాన్న, మళ్ళీ తర్వాత తీసుకుంటానులే అని అంటున్నాడు. అవునా? దొంగ పడుకున్నాడు అంట. ఎందుకు దొంగ? దొంగడే వాడు. మేడం ఇంత మోసడు నిన్న చూసుకుంటానన్నా అన్నాడు. రేపు ఇవాళ రేపు మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ తీసుకుంటాడు. అవునా? యా ఇంటర్వ్యూ లేదు ఇది ఆయన అంత ఆయననే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. అట్లాంటి వాళ్ళు చెప్పదు కదా, వద్దునా నేను తీసుకొని ఇంటర్వ్యూ వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది కదా. నిన్న మళ్ళీ నా గురించి ఏమని అనిండా? నేను అడగలే, నేనేం మాట్లాడలేదు. నువ్వు ఎందుకు వెళ్ళావు అబ్బా రాకేష్ మాస్టర్ దగ్గరికి? మోసపోతారు అందరూ. వెళ్ళలేదు ఆయన, రోజు అవుజార్ వస్తుంది చేస్తున్నా మీటింగ్ రా అన్నాడు ఆ రోజు. అయ్యో ఆ రోజు పోయినా మొన్న పోయినా మొన్న పోతే ఇంటర్వ్యూ తీసుకుంటానా నీవు తెరండి కదా. ఏం పేరు? నమ్మిత అన్నా? అది నమ్మిత కాదు, ఇంకా కృష్ణ కృష్ణాలి. అవునా? మళ్ళీ నేనే పరిచయం చేశాను, నేనే పరిచయం చేశాను కృష్ణాలి. అప్పుడు ఇప్పుడు నీ డబ్బులు తీసుకున్నాడు కదా 2500, ఇప్పుడు నీకేమర్థమైంది? మంచోడా చెడ్డోడా? అన్ని అబద్ధాలే కదా వాడు చేసేటవన్నీ. అన్ని అబద్ధాలే అట్లా చెప్పకూడదు కదా. ఒకటి మీరు భద్రగాడ, భద్రగాడ మెయిన్ అందులో భద్రగాడ. భద్ర ఎవరు? భద్ర అని కొత్త జాయిన్ అయింది రాకేష్ మాస్టర్ గారు. ఇంటర్వ్యూ అవి కానీ పైసలు అని తెప్పిస్తున్నారు బయటకి. ఇంటర్వ్యూలు కానీ పైసలు తీసుకుంటున్నారు భద్ర అని రాకేష్ మాస్టర్ ఇద్దరు. ఇంటర్వ్యూ కూడా కాదు, వచ్చిన వాళ్ళకంటే వచ్చిన వాళ్ళ దగ్గర అందరూ డబ్బులు తీసుకుంటున్నాడు అన్నమాట. ఒక్క నిమిషం ఉండు, ఈయనకి ఏమర్థమైంది రాకేష్ మాస్టర్ వల్ల? లేదు ఇప్పుడు నాకు చెప్పు, నేను చెప్తే నీ ప్రిపేర్ అయితే ఏమర్థమైంది చెప్పు. అంటే దొంగ అంటే ఏ రకంగా దొంగ? అంటే ఇప్పుడు మేమంటే చెప్తుంటే బయట జనాలు మమ్మల్ని అదంతా ఫ్రాడ్ అనుకుంటారు. ఇప్పుడు నువ్వు చెప్తే నేను ప్రిపేర్ అయితే, ఎందుకంటే నీతో నేను ఇంట్లో తీసుకుంటానబ్బా. ఏం చెప్పాలనుకుంటున్నావు రాకేష్ మాస్టర్? అంటే వాడు ఎటువంటి వాడు? ఏం చేశాడు ఇప్పుడు మొత్తానికి? నేను డబ్బులు తీసుకొని మోసం చేసినాడు నిన్ను. మళ్ళీ ఏమన్నాడు రాకేష్ మాస్టర్ నీతో? మళ్ళీ 500 ఇచ్చిపోని అని 500 ఇస్తున్నాడు. బస్సు బస్సు లేవంటాయి. మళ్ళీ 500 తీసుకున్నాడా? 500 ఇచ్చింది. మళ్ళీ 2500 500 వెనక్కి ఇచ్చిందా? అర్జెంట్ గానీ ఇచ్చింది. మరి వాడు ఎంత దొంగడో ప్రజలకు అందరికి తెలుసు. ఫోన్ చేస్తారు సరేనా? సరే వాడు ఏమేమి చేస్తాడని బయట పెట్టాలి సరేనా? హలో చెప్తా కదా మీడియా ముందర ఏమేం చేస్తాడు వాడు అన్ని చెప్తా. నాకు ఒక రోజు టైమింగ్, నేను ఇప్పుడు షాక్ లో ఉన్నా, నేను కోలుకోలే. ఎందుకు షాక్ లో ఉన్నా? ఏమన్నా నీకు కొట్టిండా తిట్టిండా? రాత్రి ఒక్కడే ఉన్నాడు. ఉంటే ఏమైంది? మాటలు ఎక్కువ మాట్లాడండి, మాటలు మాట్లాడు. నిన్న నిన్న ఏమని తిట్టాడు? మస్తుంది.
అంటే ఎటువంటివి చెప్తేనే కదబ్బా. ఇప్పుడు మేము జర్నలిస్ట్ యాంకర్, మీరు చెప్తే మేము పది పది మందికి తెలియదీస్తాము. నేను చెప్తా నీకు మొత్తం చెప్తా. నాకు వచ్చే టైమింగ్ నాకు 2 డేస్ టైమింగ్. ఏమన్నాడు నిన్ను అంటే మళ్ళీ ఏమన్నా నిన్ను ఏం ఏం పదం వాడినాడు చెప్తేనే కదా. నేను ఇప్పుడు చార్జింగ్ అయిపోయింది, ఒక్కరికి ఫోన్ చేశాను, చార్జింగ్ లేదు. నేను తిట్టేండా మానసంగా అమ్మ నా బుద్ధి తిట్టిండా. అవును ఫోన్ చేస్తా రేపు. సరే 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 తప్పకుండా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.